హే నమస్తే నమస్తే మామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నోకి మామ బల్లే బల్లే అనుకుంటూ బార్బిక్యూ హోలిక్ అయితే ఎంటర్ అయిపోయాడు ఎంటర్ అవ్వే అవగా బార్బిక్యూ సెటప్ అయితే కనిపించింది అక్కడ చెఫ్ ఒరిజినల్లా డూప్లికేట్ అని చెక్ చేస్తున్నాడు డూప్లికేట్ అని తేలింది ఆ చికెన్ పీసెస్ కూడా ఏదో సోకేజ్కి సంబంధించినట్టు పెట్టారు మామా ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం వెళ్ళిపోగల టూ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి టోటల్గా లోపలికి ఎంటర్ అయితే మొత్తం రెండు కలిపి ఒక దాంట్లోకి వెళ్ళింది ఫస్ట్ వచ్చేసరికి ఆంబియన్స్ అయితే ఇలా డీసెంట్గా యూనిక్గా అయితే ప్రొవైడ్ చేశారు మామ నెక్స్ట్ ఇంకో వైపు నుంచి అయితే మనం ఎంటర్ అయిపోయాం అటువైపు కూడా ఆంబియన్స్ చూడడానికి లుక్ పరంగా అయితే బాగుంది మామ మీరు ఈ వీడియోని కనుక ఫుల్గా చూస్తే బార్బి వెళ్దాం కి వెళ్ళడం వర్త కాదయితే తెలిసిపోతుంది ఫుడ్కి ఆ వాల్యూకి మనం పెట్టే అమౌంట్కి కి వర్త అయితే వీడియోలో ఫుల్గా అయితే రివ్యూ ఇస్తామమ్మా వీడియో ఫుల్గా అయితే చూసేయండి ఫస్ట్ మనం బార్బిక్యూకి ఎంటర్ అవ్వగలం అక్కడ రిసెప్షనిస్ట్ అమ్మ టేబుల్ బుక్డా అన్నారు మేము బుక్ బుక్ అన్నాం సరే అని వెంటనే అయితే వేరు తీసుకెళ్ళి మన టేబుల్ అయితే చూపిస్తారు మా వెళ్ళి అంటే ఫస్ట్ వరుసగా అయితే టేస్ట్ చేస్తాం ఫస్ట్ అయితే అదైతే వేసారు తీసుకొచ్చి దాని పేరు మర్చిపోయినాయి ఎందుకంటే ఈ ఈ వీడియో రికార్డ్ చేసింది ఒక టూ వీక్స్ బిక్ బిఫోరే బట్ ఇప్పుడైతే డబ్బింగ్ చెప్పి వీడియో అయితే ఎడిట్ చేస్తున్నా సో నేమ్స్ కూడా మర్చిపోయినాయి దాని తర్వాత ఫ్రాన్స్ అయితే తిన్నామమ్మా టేస్ట్ అయితే ఓకే ఓకే అనిపించింది నెక్స్ట్ బార్బిక్యూ కబాబ్స్ అయితే టేస్ట్ చేసామమ్మా దాని టేస్ట్ కూడా ఓకే ఓకే అనిపించింది దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి బార్బిక్యూ చికెన్ తందూరి అయితే తీసుకొచ్చారు మామ అది కూడా టేస్ట్ చేసాం దాని టేస్ట్ కూడా ఓకే ఓకే అనిపించింది మామా ఇంకేం తిన్నా సరే టేస్ట్ ఎక్కడో తేడా కొడుతుంది అంటే సూపర్ అనలేము బాగుంది అనలేము మధ్యలో యావరేజ్గా అయితే నడుస్తుంది మామ బట్ ఎక్కడ చూసుకున్నట్టయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళా ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి సరే ఇవైనా టేస్ట్ చేద్దాం ఇవైనా సరే బాగుంటే మనకు కొంచెం సాటిస్ఫై అవుతామని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే ముందుకు వచ్చేస్తామమ్మమ్మ ముందుకు వచ్చి చూద్దామని చూసా అక్కడ రాగి సంగటి ఇంకా వెజ్వి అన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ మంచూరియన్ అయితే వేసుకున్నామమ్మా దీని పేరు చైనీస్ మంచూరియా ఏదో అన్నారు నేను కూడా సరిగ్గా గుర్తులేదు చెప్పా కదా డబ్బింగ్ అప్పుడు ఇచ్చామని డబ్బింగ్ కాదు వీడియో అప్పుడు తీసామని నెక్స్ట్ వచ్చేసరికి మ్యాంగో ఫిష్ అని ఉంది మమ్మా ఇంకా మ్యాంగో ఫిష్ ఉందా అను కదా అది వెంటనే ఓపెన్ చేస్తే వెంటనే కింద పడిపోయింది అక్కడ మా ఫ్రెండ్ పక్కన చూసి నవ్వుకుంటూ ఉన్నాడు సరే కదని చెప్పి వెంటనే ఒక సరైన ఫిష్ ముఖ తీసి యాడ్దని అలా ట్రై చేసా బట్ మొత్తం అంత గుండే ఉంది వీడియోకి బాగా కనిపించాలి కదని చెప్పి ఒక ఫిష్ ఫైనల్గా అయితే తీసైతే అందులో యాడ్ చేస్తామమ్మా దాని తర్వాత వచ్చేసరికి ఇంకా ఏమున్నాయని చెక్ చేసాను నెక్స్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఉందమ్మా ప్రతి ఒక్కటి వేసుకొని రివ్యూ ఇవ్వాలి కదని చెప్పి ప్రతి ఒక్కటి అయితే ట్రై చేయడం జరిగింది దాని తర్వాత నూడిల్స్ అయితే వేసాం ఇది కూడా చికెన్ నూడిల్సే దాని తర్వాత చికెన్ కర్రీ మామా ఇది చికెన్ కర్రీ దీని పేరు ఏదో ఉంది మా సరిగ్గా గుర్తులేదు మర్చిపోయాను ఇంకా చికెన్ కర్రీతో మనకి నంచుకోవడానికి రోటీస్ అయితే తీసుకున్నాం రోటీస్తో చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుందని పక్కనే మటన్ కర్రీ కూడా ఉంది ఆ మటన్ కర్రీ వేసుకునే ముందు ఆ బిర్యానీ అయితే చూసామమ్మా బిర్యానీ దమ్ బిర్యానీ అనుకుంటా దమ్ బిర్యానీ అని అనుకోవడం కాదు కన్ఫామ్ దమ్ బిర్యానీ ఇంక వెంటనే అది అలా తీసుకొని సమ్ బిర్యానీ వేసుకొని ఒక టూ పీసెస్ అయితే వేసుకున్నామమ్మా ఇవన్నీ వేసేస్తాం మా ఫ్రెండ్ అయితే వీడియో వేస్తున్నాడు అరే తొందరగా వేసుకోరా నేను వేసుకోవాలరా అని చెప్పి తక్కంగారు పెట్టేశాడు సరే కదని చెప్పి వాడిని ఇంక వెళ్ళి ప్లేట్లో వేసుకోమన్నాను వాడి లోపు అదంతా వాడి ప్లేట్లు వడ్డించుకొని తెచ్చుకునే లోపు నేనైతే చికెన్ సూప్ కూడా వేసుకొని అయితే తీసుకొస్తామమ్మ ఫస్ట్ అయితే ఆ చికెన్ సూప్ తీసుకొచ్చా దాంతోపాటు కదా ఐటమ్స్ చికెన్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఆ రోటీ మటన్ కర్రీ ఇంకా ఎగ్ కర్రీ కూడా పెట్టారు మామ ఫిష్ ఎగ్ కర్రీ ఎప్పుడు కాంబినేషన్ తినకూడదు స్టమక్ పెయిన్ వస్తుంది సో ఇదైతే మంచి సజెషన్ మీరైతే తినొద్దని చెప్తాను ఇంకో వేసుకోకుండా ఫస్ట్ అయితే చికెన్ షూప్ తాగమమ్మా దీని టేస్ట్ వేసరికి డీసెంట్గా అయితే బాగుంది అమ్మ నెక్స్ట్ అయితే ఆ రోటీని అలా తీసుకున్నామమ్మా రోటీ అయితే కొంచెం హార్డ్గా ఉంది బటర్ నాన్ ఇది రోటీ బటర్ నానా బటర్ నాన్ మామ రోటీ కాదు మర్చిపోయాను అంటే చాలా రోజులైందిగా వీడియో తీసి కన్ఫామ్ అది బటర్నాను ఆ బటర్ నాన్ని ఆ చికెన్ కర్రీలో గట్టిగా అలా డిప్ చేసుకొని అయితే తిన్నామమ్మా ఈలో పక్కనే మా ఫ్రెండ్ పిలిస్తే వెంటనే ఆడవైపు చూసుకొచ్చిసేపు అయితే మాట్లాడుకున్నాను దాని తర్వాత చికెన్ మంచూరియన్ అని ఉంది కదా అది అదైతే టేస్ట్ చేసామమ్మా దాని టేస్ట్ కూడా ఓకే ఓకేగా అనిపించింది అంతగా బాగాలేదు దాని తర్వాత ఆ చికెన్ బిర్యానీ అయితే ఎలా ఉంటుందని అంటే టేస్ట్ చేసామమ్మా ఆ బిర్యానీ తిని ఒక ముక్క పెట్టుకుంటే అసలు ఆ మసాలా ఉడకలేదు బిర్యానీ ఉడకలేదు దీనికంటే కాక ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ అనిపించింది మామ ఈ బార్బీ క్యూకి సరే అని చెప్పేసి ఇంక రోటీ ప్లస్ మటన్ కర్రీ కాంబినేషన్ ట్రై చేద్దాం అనుకున్నా ఇంకా ఆ రోటీని తీసి అలాగా బటన్ మటన్ కర్రీలో డిప్ చేసుకొని తిన్నామమ్మా దాని టేస్ట్ కూడా అంతగా ఏం లేదు నేను ఫైనల్గా ఏమంటానంటే ఇంకా అవి ఏమీ నచ్చలేదని చెప్పేసి ఇటువైపు అయితే వచ్చాను బర్గర్స్ మోమోసు రాగి సంగటి నాటుకోడి పులుసు అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ ఎంతో తేడా కొట్టే మీకైతే చూపిద్దామని యాక్చువల్గా ప్రతి ఫుడ్ రివ్యూకి అయితే టే వేసామా ప్లేట్లో బట్ అయితే ఇంకేం బాగాలేక తినలేదు నెక్స్ట్ దాంతోపాటు పేజాస్ కూడా ఉన్నాయి ఇంక నేను ఇవన్నీ ఎలాగ ఉండేసరికి ఇంకా రాగి సంగటి నాటుకోడి పులిసే ఎలాగుంటుందను భయం వేసి అది అయితే అస్సలు తినలేదు బట్ చికెన్ పీజ్జా అయితే చూడడానికి అయితే వెరైటీగా ఉండి బాగుందమ్మా ఇంకైతే చెప్పేశాను ఆ చికెన్ పిజ్జా రెడీ అయిపోగల వెళ్ళి అయితే తెచ్చేసుకున్నాను బట్ ఇప్పటివరకు వరకు తిన్న అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ చికెన్ పీజా అయితే బాగుంది అమ్మ సూపర్గా ఉంది టేస్ట్ కూడా పైన చీజీ ఫ్లేవర్ కూడా గట్టిగా తగిలి అయితే మనకు బాగా అనిపించింది మొత్తం మీద ఈ బార్బిక్ రావడం వల్ల వర్త్ ఏదైనా అనిపించిందంటే ఇది ఒక్కటే వర్త్ బట్ మనీతో కంపేర్ చేస్తే అయితే వత్తి కాదు దాంతోపాటు మనకి సైడ్ స్నాక్స్ కింద మిక్చర్స్ అలాగే పానీపూరి బేల్పూరి చాటు అయితే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అమ్మ దాంతోపాటు మనకి డిజర్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి గులాబ్ జామున్ ఫ్రూట్ సలాడ్ దాంతోపాటు ప్లస్ ఐస్ క్రీమ్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్తో అయితే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మామ మనకి ఇక్కడ ఏ ఫ్లేవర్ కావాలని చెప్తే ఫ్రూట్ ఫ్లేవర్ అది అయితే ఐస్ క్రీమ్లో మిక్స్ చేసి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఫ్రూట్ ఫ్లేవర్ రెండు చెప్తే అయితే వాళ్ళు మిక్స్ చేసి అయితే ఇస్తారు ఇదైతే బాగా నచ్చింది నేను ఇంకా అక్కడికి వెళ్ళి కివీ ఫ్లేవర్ అయితే ఆర్డర్ చెప్పామమ్మ ఇంక వెంటనే కివీ ఫ్లేవర్ అయితే ఐస్ క్రీమ్లో కలిపేసి గట్టిగా దాన్ని కైమా చేసి కసపిస కసపిసేసి ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మామ అలా మన బౌల్లో అయితే వేసి ఇచ్చారు ఇంకా టాపింగ్స్ నేనే వేసుకుంటానని చెప్పి వెంటనే టాపింగ్స్ కూడా వేసుకొని ఫ్రూట్ క్రస్టర్డ్ కూడా వేసేసుకొని దాంతోపాటు ఒక కేక్స్ కూడా ఉన్నాయి మామ పక్కన గులాబ్ జామున్ హల్వా అన్నాడు మా ఊడి నాకు గులాబ్ జామున్ హల్వా పెద్దగా ఎక్కదో సరే ఆడేదో టేస్ట్ చేయమన్నాడని టేస్ట్ చేస్తా ఇప్పుడు వచ్చేసరికి తాగిన డ్రింక్ వెల్కమ్ డ్రింక్ మామ అది తీసుకొచ్చి ఎప్పుడో పడితే ఇంకా అది మనం లాస్ట్లో అయితే టేస్ట్ చేసాం అప్పటివరకు అయితే తిన ఫస్ట్ అయితే మనం కస్టర్డ్ ఫ్రూట్ అది అదైతే టేస్ట్ బాగుంది ఫ్రూట్ కస్టర్డ్ నచ్చింది దాంతోపాటు నెక్స్ట్ అయితే అవి చాక్లెట్ బాల్స్ అనుకుంటామమ్మ టేస్ట్ చేసాం బాగుంది నెక్స్ట్ మనం డిఫరెంట్ టాపింగ్స్ యాడ్ చేసిన ఐస్ క్రీమ్ తిన్నామమ్మ ఇది కూడా బాగుంది ఆ కేక్ కూడా అయితే స్వీట్గా ఉండి బాగానే ఉంది అమ్మా ఇంక మొత్తానికి మనకు ఫైనల్గా నచ్చింది ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్ ఒకటి పేజా ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది మమ్మ ఇవి బాగున్నాయి లాస్ట్ లో ఫ్రూట్ సలాడ్ తో అయితే ఫినిషింగ్ ఇచ్చాం ప్లస్ కార్న్ మా ఫ్రెండ్స్ అయితే బర్గర్ కూడా టేస్ట్ చేస్తారంట అది బాగాలేదు అంటే చెప్పారు ఇంక వెంటనే అయితే టేస్ట్ చేయలేదు బట్ మీరు ఏంటంటే ఎప్పుడైనా మీరు బార్బిక్యూకి వెళ్ళు ఉంటే మీకు అక్కడ ఏ ఫుడ్ నచ్చిందో ఏ ఫుడ్ నచ్చలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను లొకేషన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ అమ్మ ఇది టోటల్గా మనం పెట్టిన అమౌంట్కి మనం తిన్న బఫెట్కి ఫుల్గా అయితే అన్వర్త్బుల్ అయితే అంటాను మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి వెళ్ళండి అంటిల్ దెన్ గుడ్ బై టేక్ కేర్ బాయ్ బాయ్